హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఫిఫ్త్ క్లాస్లో మనం ఏనుగు లెసన్ చెప్పుకుంటున్నాం కదా. రవి వాళ్ళ మామయ్య అయినటువంటి స్వామికి మధ్య జరుగుతున్న సంభాషణ. మనం నిన్న పేజ్ నెంబర్ 61 ఈ ఏనుగు శాకాహారం తింటుంది, పచ్చగడ్డి ఆకులు కాయలు పళ్ళు తింటుంది, నీరు తాగుతుంది, మాంసాన్ని అస్సలు ముట్టుకోదు అక్కడ వరకు చెప్పుకున్నాం కదా నాన్న. శాకాహారం అంటే ఓన్లీ కూరగాయలు ఆకుకూరలే తింటుంది తప్ప మాంసాన్ని ముట్టుకోదు. నెక్స్ట్ చూడండి, రవి అంటున్నాడంట, ఏనుగు దంతాలు బాగుంటాయి కదా మామయ్య, ఏనుగు దంతాలు చాలా బాగుంటాయి కదా అని చెప్తున్నాడంట. స్వామి అంటున్నాడంట, ఏనుగు దంతాలు 2 మీటర్ల పొడవు పెరుగుతాయి. ఏనుగు దంతాలు ఎన్ని మీటర్ల పొడవు పెరుగుతాయినా 2 మీటర్ల పొడవు పెరుగుతాయి. తెల్లగా అందంగా ఉంటాయి, గట్టిగా కూడా ఉంటాయి. ఇవి ఎంతో విలువైనవి. ఈ దంతాలతో అలంకరణ సామాగ్రి భరిణెలు మొదలైనవి తయారు చేస్తారు. అవి చాలా ఖరీదు. చూడండి, ఏనుగు దంతాలు తెల్లగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, అందంగా ఉంటాయి. ఇవి అలంకరణ అంటే ఇంటిని అలంకరించుకునే అలంకరణ సామాగ్రిలో ఈ దంతాలని వాడతారు. ఇవి చాలా ఖరీదైనవంట. రవి అంటున్నాడంట, ఏనుగులు అడవిలో కదా ఉండేవి, మన సర్కస్లోకి ఎలా తెస్తారు? ఏనుగులు అడవిలో ఉంటాయి కదా, మన సర్కస్లోకి ఎలా తీసుకొస్తారు ఏనుగుల్ని అని అడుగుతున్నాడు రవి. వాళ్ళ మామయ్య అయినటువంటి స్వామి చెప్తున్నాడు, అడవుల్లో గోతులు తవ్వి వలలు వేసి ఏనుగులను పట్టుకుంటారు. అడవుల్లో గోతులు తవ్వి వలలు వేసి ఏనుగులను పట్టుకుంటారంట. వాటిని మచ్చిక చేసుకుని వాటితో పనులు చేయిస్తారు. మచ్చిక అయిన ఏనుగు మావటి చెప్పిన పనులన్నిటినీ చేస్తుంది. చూడండి, వాటిని మెల్లగా మచ్చిక చేసుకుని అంటే ప్రేమగా వాటికి కావాల్సిన ఆహారం ఇస్తూ వాటికి ట్రైనింగ్ ఇస్తారనమాట. ప్రతిరోజు ట్రైనింగ్ ఇచ్చి వాటితో వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకుంటారు. నెక్స్ట్ రవి అంటున్నాడంట, ఏనుగులు అడవుల్లో ఎలా నివసిస్తాయి? రవి వాళ్ళ మామయ్య అయినట్టు స్వామి చెప్తున్నాడు, చూడండి, అడవుల్లో ఏనుగులు గుంపుల్లాగా నివసిస్తాయి, గుంపులు గుంపులుగా నివసిస్తాయి. గుంపులో పెద్దదైన ఆడ ఏనుగు ఆ గుంపునకు నాయకత్వం వహిస్తుంది. నాయకత్వం వహించే ఏనుగు ఆ గుంపుకు ఆహారాన్ని చూపిస్తుంది, పిల్లలను రక్షిస్తుంది, శత్రువులను గమనించి హెచ్చరిస్తుంది. చూడండి, ఇక్కడ గుంపులు గుంపులుగా నివసిస్తాయంట. గుంపుల్లో పెద్దదైనటువంటి ఆడ ఏనుగు ఆ గుంపులన్నిటికీ నాయకత్వం వహించి వాళ్ళకి ఆహారం ఎక్కడ ఉంది, వాళ్ళ పిల్లల్ని ఎలా రక్షించాలి, శత్రువులు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని గమనించి హెచ్చరిస్తుందంట. రవి అన్నాడంట, చిన్న ఏనుగులను గున్నా అంటారు కదా, చిన్న ఏనుగులను ఏమంటారు, గున్నా అంటారంట. స్వామి రవి వాళ్ళ మామయ్య చెప్తున్నాడంట, అవునరా రవి, మన దేశంలో ఒకప్పుడు అస్సాం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోని అడవుల్లో ఏనుగులు ఎక్కువగా ఉండేవి. కానీ మనుషులు స్వార్థం కోసం ఏనుగులను చంపడంతో ఇప్పుడు ఏనుగుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోతే ఏనుగుల జాతి కొంతకాలానికి అంతరించిపోతుంది. చూడన్నా, మన దేశంలో ఒకప్పుడంట అస్సాం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా ఏనుగులు ఉండేయంట. కానీ మనుషులు వాళ్ళ స్వార్థం కోసం ఏనుగులను చంపేసి వాటి దంతాలని అమ్మేసుకుంటున్నారు, ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతోటి. ప్రభుత్వం జాగ్రత్త తీసుకుని ఏనుగులని రక్షించకపోతే కొంతకాలానికి ఏనుగులు అనేవి కనిపించకుండా పోతాయి అని చెప్తున్నాడంట. రవి చెప్తున్నాడంట, మామయ్య ఏనుగు గురించి చాలా విషయాలు చెప్పావు, ఒకసారి ఏనుగు ఎక్కించు మామయ్య, నన్ను కూడా ఏనుగు ఎక్కించి ఒకసారి ఏనుగు ఎక్కాలని ఉంది అని చెప్తున్నాడంట. స్వామి అంటున్నాడంట, తప్పకుండా రేపు కోవెల దగ్గరికి వెళదాం, అక్కడ ఎక్కిస్తాను. కానీ నువ్వు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి, ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరు? నేను రేపు నిన్ను ఏనుగు ఎక్కిస్తాను, ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరో నువ్వు నాకు చెప్పాలి అన్నాడంట. రవి అన్నాడంట, నాకు తెలుసు మామయ్య, వినాయకుడు. నాకు తెలుసు వినాయకుడు ఏనుగు ముఖంతో ఉండే దేవుడు. స్వామి అన్నాడంట, సరిగ్గా చెప్పావు, తప్పకుండా ఏనుగు ఎక్కిస్తాను, తప్పకుండా నేను నిన్ను ఏనుగు ఎక్కిస్తాను అన్నాడంట. చూడండి, ఏనుగు ముఖంతో ఉండే దేవుడు వినాయకుడు. వినాయక చవితి రోజు వినాయకుడిని మనం పూజిస్తాం కదా, ఆ వినాయకుడికి అసలు ఏనుగు ముఖం ఎలా వచ్చింది, ఏనుగు ముఖాన్ని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అనేది మనం వినాయక చవితి రోజున చదివే కథలో మనం తెలుసుకుంటాం నాన్న. మనందరికీ తెలుసు, హిందువులందరూ కూడా వినాయక చవితి రోజు వినాయకుడిని పూజ చేస్తారు. వినాయకుడిని పూజ చేసి మనం చదువుకునే పుస్తకాల మీద మనం పసుపు రాసుకుని చక్కగా వినాయకుడు ముందు పెట్టుకుని మనందరికీ చదువు రావాలని కోరుకుంటాం నాన్న. అలాంటి వినాయక చవితిని తెలిపే కథని మీరు కూడా తెలుసుకోండి నాన్న. ఈరోజు ఏం చేస్తారంటే ఈ పేజ్ మొత్తం 62 పేజ్ మొత్తం చదివి ఒకసారి అర్థం చేసుకుని వినాయకుడికి అసలు ఏనుగు ముఖం ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అసలు వినాయక చవితిని తెలిపే కథ ఏమిటి అనేది
ఒకసారి మీరు తెలుసుకోండి నాన్న, వినాయక చవితిని గురించిన కథను గురించి మీ పేరెంట్స్ని అడిగి తెలుసుకోండి. దాని గురించి మనం రేపటి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు ఈ పేజ్ మొత్తం చక్కగా అర్థం చేసుకుని చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.